యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగిన యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగిన యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగిన యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హాలెలూయా, హాలెలూయా, హాలెలూయా. ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు తెలుసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6:6 చదువుకుందాం. ఇజ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇజ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఇజ్రాయేలు యొద్దకు ప్రవక్తనొకను పంపెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయేలు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టినటండి. ఎప్పుడు మొరపెట్టారంటే మిక్కిలి హీన దశ కంటే అప్పటి వరకు వారు దేవునితోటి వారికి సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏదైతే చెప్పాడో అది వారి జీవితంలో చేయలేదు. అందువలన దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను మిద్యానీయులకు అప్పజెప్పాడు. ఎందుకు అప్పజెప్పాడంటే వీరు దేవుని మాటను ధిక్కరించారు. ఏదైతే దేవుడు చేయవద్దన్నాడో అదే పని వారు చేశారు ఇజ్రాయేల్ ప్రజలు. అందువల్ల దేవుని కోపము రగులుకొని వారి శత్రువులైన మిద్యానీయులకు ఇజ్రాయేల్ ప్రజలను అప్పజెప్పడం జరిగింది. అయితే వీరి వలన ఇజ్రాయేల్ ప్రజలు హీన దశకు వచ్చేస్తారంట, అంటే దరిద్రపు స్థితిలోకి దిగజారిపోయారు. ఎందువల్లంటే ఇజ్రాయేల్ ప్రజలు మిక్కిలి హీన దశకు వచ్చేసింది. ఇజ్రాయేల్ ప్రజలు మరి బాగా ధన సంపదతో ఉన్నప్పుడు ఈ మిద్యానీయులు వారి మీదకి వచ్చి వారిని లోపరుచుకొని వారికి కలిగిన సమస్తని దోసుకొని వెళ్తూ ఉండేవారు. ఆ విధంగా జరగడం వల్ల ఇజ్రాయేల్ ప్రజలు తగ్గించబడుతూ ఉన్నారు, మిద్యానీయులేమో దినదినము వారు హెచ్చించబడుతున్నారు. అలాగనే ఇజ్రాయేల్ ప్రజలు పంటలు వేసుకున్నప్పుడు మరి ఆ యొక్క పంట పండినప్పుడు మిద్యానీయులు అమాలేకీయులు వచ్చి వారి పంటను మొత్తం పాడు చేసి వారు కలిగిన పశు సంపదను ఎత్తుకొని వెళ్తూ ఉండేవారు. ఈ విధంగా ఇజ్రాయేల్ ప్రజలేమో తగ్గించబడుతూ ఉన్నారు, మిద్యానీయులు మాత్రమేమో హెచ్చించబడుతున్నారు. అప్పుడు వీరికి దేవుడు గుర్తుకొచ్చాడు. ప్రియతమ్ముడ, ప్రియచెల్లి, ఎప్పుడైతే గుర్తుకొచ్చారో దేవునికి మొరపెట్టారు, దేవునిని అడిగారు, ప్రభో మా దీన స్థితి చూడు, మేము ఒకరోజు సంపన్నులం అయితే ఇప్పుడు మా స్థితి దరిద్ర స్థితిలోకి వచ్చేసింది అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి దగ్గరకు ఒక ప్రవక్తను పంపించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని దగ్గరికి ఎప్పుడైతేనే వాళ్ళ మొర వెళ్ళిందో అప్పుడు ప్రవక్తను పంపించాడు. అంటే వీరు మొరపెట్టనన్ని రోజులు కూడా దేవుడు వాళ్ళను మిద్యాన చేతుల్లోనే ఉంచాడు. కారణం ఏంటంటే వారి గర్వం వాళ్ళను ఉంచివేసింది. వారు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడిచారో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన తలంపులు కలిగి జీవించారో, దేవుడు వారిని పట్టించుకొనలేదు. అందువల్ల వారి స్థితి దేన స్థితికి వచ్చినట్టు మనము చూస్తూ ఉన్నాం. ప్రియతమ్ముడ, ప్రియ చెల్లి, ఇవాళ చాలామంది లోకంలో ఇదే పరిస్థితి ఉన్నది. ఎప్పుడైతే మనము హీనదశకు వస్తామో, లేకుంటే ఎప్పుడైతే రోగములతోటి వ్యాధులతోటి దురాత్మ శక్తులతోటి పీడింపబడుచుంటామో అప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వస్తాము, అంతకుముందు రాము. అంతకుముందు లోకములో అనేక చోట తిరుగుతూ ఉంటాం, అనేక పర్యాయములు అనేకుల దగ్గరికి వెళ్ళి అంత నష్టపరుచుకొని సమస్తం కోల్పోయిన తర్వాత అప్పుడు దేవునికి మనము
అంతా నష్టపడిన తర్వాత అప్పుడు మనకు దేవుడు గుర్తుకు వస్తాడు. ఎప్పుడైతే గుర్తుకు వస్తాడో అప్పుడు దేవుని సన్నిధికి వస్తాం. ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి కూడా అలాగనే జరిగింది. ఎప్పుడైతే దేవునికి మొర పెట్టారో దేవుడు వారి మొర విన్నాడు. ప్రియతముడ ప్రేచెల్లి, నువ్వు కూడా మొర పెట్టాలి. నువ్వుకున్న ఏ స్థితి అయినా సరే, అది ఎటువంటి రోగమైనా సరే, అది ఎటువంటి బంధకమైనా సరే, అది ఎటువంటి దురాత్మ శక్తి అయినా సరే, నువ్వు మొర పెట్టినప్పుడు దేవుడు నీ మొర విని దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టినప్పుడు ఒక ప్రవక్తను పంపించినాడు. అయితే ఆ ప్రవక్త వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఆ ప్రవక్త ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు అమోరీయుల దేశంలో నివసించుచున్నారు, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విడిపించిన ప్రభువును మరిచిపోయి, ఆయన చేసిన అద్భుతాలను మరిచిపోయి, మీరు వారి దేవతలకు మొక్కవద్దన్నప్పుడు అయితే వాటిని నా మాటలు ధిక్కరించి అదే పని మీరు చేస్తారు, అందుకే మీరు హీన దశలోకి వచ్చినారని ఆ యొక్క ప్రవక్త మాట్లాడుచున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. అయితే అదే సమయంలో ఆ ప్రాంతంలో మరి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలలో ఉన్న ఆయన ఒక ఆయన ఎవరంటే గిద్యోన్. ఈయన ఏం చేస్తాడంటే గానుగ చోటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు. ఎందుకు గానుగ చోటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడంటే, ఈ యొక్క అమోరీయులు చూసినప్పుడు ఈ గిద్యోను ఎందుకు గానుగ చోటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడంటే, ఈ యొక్క మిద్యానీయులు చూసిననుకోండి వారి దగ్గర ఉన్న ఆ పంటను లాగేసుకొని వెళ్ళిపోతారు. అందువల్ల వాళ్లకు భయపడి ఈ యొక్క గిద్యోను గానుగ చాటుకు వెళ్ళి గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు. అయితే యెహోవా దేవుడు ఒక ప్రవక్తను పంపించినాడని రాయబడింది. ఆ ప్రవక్త వచ్చి గిద్యోనుతో అంటున్నాడు, పరక్రమగల బలాఢ్యుడా అంటున్నాడు. ప్రియతముడ ప్రేచెల్లి, ఈయన భయస్థుడు. అయితే దేవునితో ఏం చదువుతున్నది, పరాక్రమగల బలాఢ్యుడా అంటున్నాడు. అంటే ఈయన అంటున్నాడు, నేను దేని చేత బలాఢ్యుడను, నా కుటుంబము మనిష అర్ధగోత్ర కుటుంబము, నేను కనిష్ఠుడను, మరి నన్ను బలాఢ్యుడని ఎలాగంటున్నావు. సరే ఇజ్రాయెల్ దేవుడు మరి మాకు తోడుగా ఉంటే ఈ విధంగా మాకెందుకు జరుగు, మేము ఇంత హీన దశకి ఎందుకు వచ్చేవారము, మాకున్న ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళం కాదు కదా, కాబట్టి దేవుడు మాకు తోడుగా లేడు కదా, అందువల్ల మేము హీన దశలోకి వచ్చినామని ఈ యొక్క గిద్యోను ఆ యొక్క దూతతోటి మాట్లాడుచూ ఉన్నాడు. అప్పుడు దూత అంటున్నాడు చూద్దాం. అప్పుడు ఈ యొక్క దేవుని దూత గిద్యోనుతో మాట్లాడుచున్నది, బలాఢ్యుడా, నీవు వెళ్ళి ఆ ఇజ్రాయెల్ ప్రజలను అమాలేకీయుల బలాఢ్యుడా నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలను ఆ మిద్యాని చేతుల నుంచి విడిపించు అని చెప్పుచూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు ఈ యొక్క గిద్యోను చూద్దాం, చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇజ్రాయెల్ను రక్షింపగలను, నా కుటుంబము మనిషి గోత్రములోనిది ఎన్నికలేనిది, నా పితరుల కుటుంబంలోని కనిష్ఠుడని ఉన్నానని అతనితో చెప్పాను. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించమని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎవరితోటి, గిద్యోనుతోటి. ఈ గిద్యోను ఎవరు, పిరికివాడు, భయపడి ఈ మిద్యానులకు భయపడి గానుగ చోటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నటువంటి గిద్యోనుతోటి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఇవాళ దేవుడు ఎవరికి తోడుకుంటారో వారు విజయము పొందుతారు. దేవుడు ఎవరికి తోడుకుంటారో వారికున్న సంఖ్యను తెంచివేస్తాడండి. ఎందుకంటే దేవుని బలము మహా గొప్ప బలము. దేవుని బలాన్ని మనము ఆశ్రయించాలి. ఎప్పుడైతే గిద్యోనుకు దేవుడు తోడుగా ఉన్నాడో మిద్యానీయులను మరి చిత్తుగా ఓడించి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించినట్టు మనము లేఖనంలో చూస్తాం. అయితే దానికంటే ముందు ఈ గిద్యోను అన్నాడు ఏమన్నాడంటే, సరే నువ్వు నాతో నువ్వు రక్షించాలనుకున్నప్పుడు నేను ఒకటి మరి నీకు మరి పరీక్ష పెడతాను, దాన్ని నాకు తెలియచేయమన్నప్పుడు ఏంటన్నప్పుడు మరి మేక పిల్లను గోధుమలను తీసుకుని గోధుమ పిండిని తీసుకొచ్చి భక్ష్యములు తయారు చేసి అక్కడ ఆ యొక్క మేకను ఇక్కడ గిద్యోను ఒక మేక పిల్లను పిండితో భక్ష్యములు తయారు చేసి ఆ మాంసమును వండకుండా మరి ఆ యొక్క మాంసం తీసుకొచ్చి ఆ దేవతతో కనపడి మాట్లాడిన తర్వాత ఏం జరిగిందంటే, ఇదిగో నేను దాన్ని భుజించను కానీ ఆ రాతి మీద పెట్టమన్నప్పుడు ఆ దేవదూతల చేతిలో ఉన్న కర్ర తీసుకొని ఆ రాయిని తట్టంగానే మరి ఆ రాత్రి నుంచి మంటలు వచ్చి ఆ యొక్క మాంసమును నీటిని కాల్చివేసినట్టు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క గిద్యోను
ఆ యొక్క మాంసము ఎప్పుడైతే అగ్నితో దహించబడిందో గిద్యోను భయపడిపోతున్నాడు. ఏమైందో నాకు అని చెప్పినప్పుడు గిద్యోనుతోటి దేవుని దూత అంటుంది, నువ్వు భయపడబాకు, ఇదిగో నీ ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను రక్షిస్తానని చెప్పినప్పుడు గిద్యోను సంతోషించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అయితే గిద్యోను కూడా ఇంకా రెండు మాటలు అడిగాడు. ఏంటంటే, ఇదిగో ప్రభువా, నీవు నా నుంచి ఇజ్రాయేల్ ప్రజలను రక్షిస్తున్నావని నాకెలా తెలియాలి, కాబట్టి నేను రెండు మాటలు నీతో చెప్తాను, దాన్ని మాత్రము ఆ విషయంలో కోప్పడబాకు ప్రభువా అని అడిగారు. ఏంటి చెప్పమన్నాడు. ఏమీ లేదు ప్రభువా, ఇదిగో కళ్ళములో గొర్రె బొచ్చు ఉంచుతాను, అయితే కళ్ళం మొత్తము పొడిగా ఉండాలి, ఆ యొక్క గొర్రె బొచ్చు మాత్రమే తడవాలి అని చెప్పాడు. సరే అలాగనే జరుగుద్దని చెప్పేసి మరి ఆ రాత్రి పూట దేవుడు ఆ కళ్ళము చుట్టుపక్కల పొడిగినే ఉంచాడు, కానీ ఆ గొర్రె బొచ్చును మాత్రం తడిపివేశాడు. పొద్దున లేచి ఆ గొర్రె బొచ్చును తీసుకొని పిండితే ఆ పాత్ర అంతా కూడా నిండిపోయినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అలాగనే ఇంకొక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువా ఇంకొకసారి పరిశోధించుని నీ కోపం నా మీద ఉండనివ్వకమన్నప్పుడు చెప్పమన్నాడు. ఏం లేదు ప్రభువా, ఇదిగో ఈ యొక్క కళ్ళం చుట్టూ తడవాలి, కానీ గొర్రె బొచ్చు మాత్రము తడవకూడదని అడిగాడు. అలాగనే జరుగుద్దని చెప్పాడు. అయితే ఉదయం చూడంగానే ఆ యొక్క గొర్రె బొచ్చు మాత్రము పొడి పొడిగా ఉంది, కానీ చుట్టూ కళ్ళమంతా తడిచిపోయింది. దేవునికి స్తోత్రములు కలగాక. అప్పుడు గిద్యోనుకు ధైర్యం వచ్చింది, నా ద్వారా యెహోవా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను రక్షిస్తాడని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో యుద్ధానికి వెళ్ళి ఆ యొక్క మిద్యానీయులను చిత్తుగా ఓడించినట్టు మనము లేఖనంలో చూస్తున్నాం. ప్రియతముల ప్రియచెల్లి, ఎప్పుడైతే ఈ గిద్యోనుకు దేవుడు తోడుగా ఉన్నాడో, ఎప్పుడైతే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడో శత్రువును ఓడించాడు. అలాగనే నీ జీవితానికి దేవుడు తోడుగా ఉంటే నీ ముందు శత్రువు నిలబడలేడు. శత్రువు అనగా ఎవరో తెలుసా, సాతాను కాడండి. ఈ సాతానును కాలకేందేసి శీఘ్రంగా చెదతొరకాలని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మాట్లాడుచు ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 16:20. ఇక్కడ మనం చూస్తే ప్రభు చెబుతున్నాడు, సాతాను ఎప్పుడు కూడా మీ కాళ్ళ కిందేసి శీఘ్రంగా చెదరొక్కమన్నాడు. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 16:20 ఈ మాట రాయబడింది, సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చిదత్రొక్కించును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ సాతాను త్రొక్కాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుని బలము పరిపూర్ణంగా ఉండాలి. అదే గిద్యోనుకు జరిగిన విషయం. ఎప్పుడైతే గిద్యోనుకు దేవుడు తోడుగా ఉన్నాడో ఆ మిథ్యాలను పారదోలి వారి నాశనం చేసినట్టు మనము చూస్తున్నాం. ఎప్పుడైతే వారు నాశనం అయిపోయారో ఇజ్రాయేల్ ప్రజలు హీన దశ నుంచి బయటకు వచ్చారు. ఎప్పుడైతే బయటకు వచ్చారో వారు సంపన్నులుగా తొలతూగినట్టు మనము లేఖనముల తర్వాత భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియతముడా ప్రియచెల్లి, సాతానుని శోధిస్తున్నప్పుడు, సాతానుని బంధకాలలో గురి చేస్తున్నప్పుడు, సాతానుని రోగములతో బాధిస్తున్నప్పుడు దేవునికి మొర్రపెట్టు. ఇజ్రాయేల్ ప్రజలు మొర్రపెట్టి విడిపించబడ్డారు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని సన్నిధి వచ్చి వారు వారికి ఉన్న శాపాల నుంచి విడిపించుకున్నారు. అలాగనే నీ జీవితంలో ఎలాంటి స్థితి ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దేవునికి మొర్రపెట్టాలి. నువ్వు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి ఆ శ్రమల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆ శ్రమల నుంచి నిన్ను మరి ఆ శ్రమాల నుంచి నిన్ను దూరపరుస్తాడు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందుకని అంటాడు దావీదు భక్తుడు 18వ కీర్తనలో, యెహోవా నా బలము, నా శైలము, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గం అంటున్నాడు. అవును, దేవుని బలము ఈరోజు మానవులకు కావాలండి. దేవుని బలము లేకపోతే ఈ లోకంలో శత్రువైన సాతాను మనము ఓడించలేం, సాతాను రాజ్యాన్ని కోల్చలేము. అందుకే దావీదు విషయం తెలుసుకొని దేవుడు నా బలమై ఉన్నాడు అంటున్నాడు. మరి నీకు ఎవరు బలము, ఈ లోక బలమా, సాతాను బలమా, దేవుని బలమా? ఏ బలం అనేది నీకు ఉన్నదో నువ్వు ఒక్కసారి ఆత్మ వివరణ చేసుకోవాలి. ఎందుకంటే దేవుని బలం ఉన్నప్పుడు సాతాను నీ ముందు నిలబడలేడు. ఈ యొక్క దేవుని బలం గిద్యులకున్నప్పుడు మిథ్యాలను పారదోలేడు. అలాగనే దేవుని బలం నీకున్నప్పుడు సాతాను పెట్టి ప్రతి శోధనను కూడా నువ్వు జయించగలిగిన సమర్థుడివైతావు. ఎందుకంటే దేవుని దూతలను చుట్టూ కాపుదలగా ఉంటారు, దేవుడు సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. అందుకని ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్న మోషే అన్నాడు, ప్రభువా నువ్వు రాకపోతే మేము వెళ్ళమన్నప్పుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నాడు. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమైనప్పుడు మరి ఇజ్రాయేల్ ప్రజలు నడిపించిన అగ్నిస్తంభం, మేఘస్తంభం
నిన్ను నీ కుటుంబాన్ని నడిపించాలి, లేకపోతే నువ్వు సాతాను శోధనలో చిక్కుకొని హీన దశకు వస్తావు. ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా హీన దశకు వచ్చారో అలాంటి హీన దశలోకి నువ్వు వస్తావు. ప్రియతమడా, ప్రేచల్లి, నువ్వు జాగ్రత్త పడి ఇప్పుడైనా దేవునికి మొర్రపెట్టు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి మరి ఇరుకులలో ఇబ్బందులలో ఇనప కొలిమిలో నువ్వు వేలా మరి బాధపడుతున్నా, దేవుడు నిన్ను కనికరిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడు నీకు నువ్వు ఆయనకు మొర్రపెట్టినప్పుడు, నువ్వు ఎప్పుడైతే దేవుని మొర్రపెడతావో, ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో, దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సమస్తంలో జయం కలగజేసి సమాధానం కలగజేస్తాను అంటున్నాడు. దావీదు భక్తుడు ఈ విషయం తెలుసుకొని యెహోవా నా కాపరి అంటున్నాడు అండి 23 దావీదు కీర్తన 1 వచనంలో. అనుకనుక దేవుడు మనకు కాపరిగా ఉండాలి. దేవుని కాపరిగా ఉన్నప్పుడు మనల్ని పచ్చిక బయలల్లో పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడని దావీదు భక్తుడు 23 దావీదు కీర్తనలో మాట్లాడుచున్న మాట. కనుక దేవుడు తోడుగా ఉండాలంటే నువ్వు దేవునిని ప్రార్థన చేయాలి. అందుకేనంటున్నాడు మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చారో, ఎప్పుడైతే దేవునికి మొర్ర పెట్టారో, వారి జీవితంలో ఉన్న శాపం తొలగిపోయింది, వారి జీవితంలో ఉన్న బంధకాలు తొలగిపోయినాయి, వారు మిద్యాన్ని చేతిలో అల్లాడినటువంటి బాధలు దుఃఖం అంతా తొలగిపోయి విడిపించబడ్డారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకనే ఎటువంటి స్థితులను ప్రయాసపడుతున్నావు, ఎటువంటి స్థితిలో దేవుని దగ్గరికి వస్తున్నావు అనేది ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. అంత పోగొట్టుకున్నాకు వస్తున్నావా, లేకుంటే సమృద్ధి కలవా దానిపై నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా? అన్ని పోగొట్టుకొని రావటము దేవుడి యొక్క ఆలోచన కాదు. అన్ని పోగొట్టుకున్నావంటే సాతాను నిన్ను నీ కుటుంబమును శోధిస్తున్నాడని అర్థం. నీ జీవితం అంతా పతనమైపోతుందంటే సాతాను మిద్యానులు ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు శ్రమ పెట్టారో ఆ విధంగా నిన్ను నీ కుటుంబాన్ని శ్రమ పెడుతుందని నువ్వు గుర్తు చేసుకోవాలి. ప్రియతమడా, ప్రేచల్లి, దేవుడు నమ్మదగినవాడు, దేవుని వైపును చూడాలి. ఇజ్రాయెల్ ప్రజలు తమ సమస్తాన్ని కోల్పోయారు, తమ జీవితాలు పోడు చేసుకున్నారు, వారికి కలిగిన ఆస్తులు పోయినాయి, వాళ్ళు కలిగిన పాడి పంట పశు సంపద అంతా నష్టపోయిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చారు. నువ్వు ఎలాగ వస్తున్నావు దేవుని సన్నిధికి? అన్ని పోగొట్టుకొని వస్తున్నావా? సమృద్ధి గలవై అన్ని ఉన్నవాడిగా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా అనేది నువ్వు ఒక్కసారి వివరణ చేసుకోవాల్సిన విషయం. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా, వేకువని నిన్ను వెదకెదనని 63 దావీదు కీర్తన అంటున్నాడు. ఎవరైతే వేకువజామున ప్రార్థన చేస్తారో దేవుడు వారికి తోడుకుంటాడు, ఆ రోజంతా తోడుకుంటాడు. అంటే దేవుని తోడుగా ఉన్నప్పుడు నువ్వెక్కడికి వెళ్ళినా విజయం ఉంటుంది, నువ్వెక్కడికి వెళ్ళినా నీ జీవితంలో శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క గిద్యోను భయస్థుడైనప్పటికీ కూడా దేవుని సన్ని తోడుగా ఉండటం, దేవుని దూత తోడుకుంటామల్ల, అయ్యోహో దేవుడు తోడుకుంటామల్ల ఆ యొక్క మిథ్యను ఓడించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే నీ జీవితానికి దేవుడు తోడుకుంటాడో సాతాను చిదతొక్కుతావు, సాతాను రాజ్యాన్ని కూలుస్తావు, సాతాను యొక్క ఆలోచనలను లయపరుస్తావు. ఎందుకు తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రియతమడ, ప్రియచెల్లి, ఈ రోజులలో చాలామంది దేవుని సన్నిధి కోరుకోకుండా సాతాను యొక్క ఆలోచన ప్రకారం నడిచి జీవితాలు పతనమైనట్టు చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరికి దేవుడు కొన్ని పేర్లు నాకు బయలుపరుస్తున్నాడు. శాంత కుమారి అనే అమ్మాయి, నీకు గర్భము లేక సాతాను నిన్ను శోధిస్తున్నాడు, దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇప్పటికే నీకు ఒక గర్భం పోయిందని దేవుడు బయలుపరుస్తున్నాడు. నువ్వు టీవీ చూస్తావు, మరి దేవుడు బయలుపరుస్తున్నాడు. అమ్మ మీటిలో శాపం ఉన్నట్టు నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు. కనుక ఈ సమయంలోనే ప్రభు వైపు చూసి ప్రభువును ప్రార్థన చెయ్యి. మరి అలాగనే ఈ లోకములో అనేకులు అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. ప్రియతమడ, ప్రేచల్లి, ఈ అంధకార స్థితి ఎవరు కలగజేస్తారు తెలుసా? సాతాను కలగజేస్తాడు. మన జీవితంలో దరిద్రత వస్తుందంటే ఎవరి ఆలోచన? సాతాను యొక్క ఆలోచన. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే, దేవుడు ఏదైతే చెప్పాడో మరి ఆ యొక్క మిథ్యానుల దేవతలను పూజలు చేయొద్దన్నారు. కానీ వీరు ఆ దేవతలకు పూజలు చేసి దేవుని దృష్టిలో మరి వారు శాపగ్రస్తులైపోయి శపించబడిపోయారు. తర్వాత వారు మొర విని దేవుడు వారి మీద దయ జాలి కరుణ చూపి విడిపించినాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నా ఒక్కసారి నెమరు వేసుకో. మీ కుటుంబంలో సాతాను పొంచి ఉన్నదా? విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీకు తోడుగా ఉన్నానని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ సమయంలో బాలయ్య అనే పేరు నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు. నువ్వు నిత్యము తాగుతూ ఉంటావు, నువ్వు త్రాగితే ఎక్కడ పడిపోతావో నీకే తెలియదు. నీ కుటుంబము మరి నీ గురించి
ఎంతో వేదన చెందుతున్నాడు, దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇప్పుడైనా బాలయ్య దేవుని వైపు నువ్వు చూడాలి, ఎందుకంటే నువ్వు దేవుని దృష్టిలో విలువైన వ్యక్తివి. కానీ సాతాను నిన్ను శోధించడం వల్ల నువ్వు ఆ యొక్క దరిద్రపు స్థితిలోకి వెళ్ళిపోయినట్టు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇప్పుడైనా ప్రభు సన్నిధికి రా, ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, నీకున్న బానిసత్వ సంఖ్యలు తెగిపోతాయని దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. అలాగనే ప్రియతముడ ప్రేక్షల్ని, మరి ఈ సమయంలో ఈ యొక్క దేవుడు ఆ ఇజ్రాయల్ రక్షించిన దేవుడు మనమల్ని కూడా రక్షిస్తాడు. ఎందుకు చెబుతున్నానంటే, సాతాను రాజ్యం కూల్చేది ఒక ప్రభు అయిన యేసుక్రీస్తే. సాతాను రాజ్యము నీ ముందు నిలబడకుండా ఉండాలంటే క్రీస్తును ధరించుకోవాలి. అందుకనే గల్తీ 3:27 అంటాడు, ఎవరైతే క్రీస్తునామలు బాప్తిసం పొందుకుంటారో వారు క్రీస్తును ధరించుకున్నవారు అని రాయబడింది. అంటే నువ్వు క్రీస్తును ధరించుకున్నప్పుడు సాతాను నిన్ను ఏమి చేయలేడు, సాతాను నిన్ను శోధించలేడు, సాతాను రాజ్యంను కుప్పకొల్చగలుగుతావు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, హల్లెలూయా. మరి ప్రియతమ ప్రేక్షల్ని, ఈ ఇజ్రాయెల్ ప్రజలు మిథ్యానుల వల్ల హీన దశకు వచ్చినట్టు నువ్వు సాతాను వల్ల దరిద్ర స్థితిలోకి రాకూడదని యేసు క్రీస్తు నామలో మీకు మనవి చేస్తున్నాను, యేసు నామలో మీకు తెలియజేస్తున్నాను. మీరు సాతాను ఓడగొట్టాలని మీరు మీ కుటుంబం వారు ఈ సమయంలో మరి అనేకులు దేవుడు పేరు పెట్టి పిలవటానికి మరి ఇష్టపడుతున్నాడు. కుమారి మరి విజయ్ అనే పేరు బయలుపరుస్తున్నాడు. నీ భర్త తాగుతాడమ్మా, త్రాగుడు వల్ల మరి మనశ్శాంతి లేకుండా ఉన్నట్టు నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు. నువ్వైతే ప్రార్థనకు వస్తావు, కానీ నీకు ఒక కుమారుడు ఉన్నాడు. మరి భర్త త్రాగుడు వల్ల నువ్వు మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నావని దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. అలాగనే ప్రియ చెల్లి రూప అనే పేరు నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు. మీకు ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయని దేవుడు బయలుపరుస్తున్నాడు. అందులో నుంచి దేవుడు విడిపిస్తానంటున్నాడు. మీరు వేకో జామని లేసి మీ కుటుంబం అంతా ప్రార్థన చేయమని దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రంలో కలుగునుగాక, హల్లెలూయా. అలాగనే ప్రియతమడ ప్రేక్షల్ని, ఈరోజు నువ్వు ఎటువంటి బంధకాలన త్రాగుడనే బానిసత్వ సంఖ్యలో చిక్కుకున్న ప్రభు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు యేసును ఆశ్రయించినప్పుడే, నువ్వు ఎప్పుడైతే యేసును ఆశ్రయిస్తావో యేసు ప్రభు నీకు సహాయకుడై నిన్ను నడిపిస్తాడు. ఆ రోజు గిద్యును నడిపించిన ప్రభు, ఆయన గిద్యును బహిస్తుడు, పిరికివాడు, కానీ దేవుడు ఎప్పుడైతే తోడుగున్నాడో విజయశాలిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నువ్వు విజయశాలిగా ఉండాలంటే దేవుని కృప నీకు తోడుగా ఉండాలి. దేవుని కృప ఎప్పుడు నీకు తోడుగుంటుంది, ఆయనతో సహవాసం చేస్తే ఆయన సన్నిధి నీకు తోడుగుంటుంది, ఆయనతో నీవు జీవిస్తే ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. చాలామంది దేవునికి వ్యతిరేకంగా జీవించి వారి జీవితాలు సర్వనాశనాలు చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియతముడ ప్రేక్షల్ని, ఈ లోకంలో ఏది కూడా మన జీవితంలో శాశ్వతమైనది కాదు. అయితే దేవుని వైపు నువ్వు చూడాలి. దేవుడు నిన్ను మరి ఉన్నత స్థితిలో హెచ్చించాలని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ సమయంలో రూబెన్ అనే పేరు నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు. నీకు ఇద్దరు బిడ్డలు దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తానని దేవుడు బయలుపరుస్తున్నాడు. అలాగనే ప్రియ సంతోషమ్మ అనే దేవుడు పేరు బయలుపరుస్తున్నాడు. అమ్మ, నీకు కడుపులో బలహీనత ఉన్నట్టు దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు నీ యొక్క ఆ యొక్క బలహీనతను స్వస్థపరచడానికి ప్రభు సిద్ధపడుతున్నాడు. నువ్వు నేను ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఆ యొక్క సమస్య ఉన్న ప్రదేశంలో చేతులు పెట్టుకొని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. అలాగనే ప్రియతముడ ప్రేక్షల్ని, ఈ లోకంలో మనం అందరం కూడా సంతోషంగా సమాధానంగా ఐశ్వర్యవంతులుగా జీవించాలని ప్రభు కోరుకుంటుండగాని, సాతాను మాత్రము నువ్వెప్పుడు కూడా శాంతిగా ఉండకూడదు, నువ్వెప్పుడు కూడా సమాధానంగా ఉండకూడదు, నువ్వెప్పుడు కూడా మరి నీతిగ్గా బ్రతకూడదని సాతాను లక్ష్యం. అయితే ఈరోజు చాలామంది సాతానుకు లొంగిపోయి సాతాను కబండ హస్తాలకి వెళ్ళిపోయి సాతానుతోటి సాహసం కలిగి వారి కుటుంబములు వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. మిద్యానుల వలన ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అనపబడిన వారో ఆ విధంగా సాతాను వల్ల వారి కుటుంబములు పతనమైపోతున్నాయి. ప్రియతమడా ప్రేక్షల్ని, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి మరి ఈ సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు దేవుని సన్నిధిలోకి రావాలి. ఎందుకంటే నువ్వు ఒక తీర్మానం చేసుకో ఈరోజే. ఎందుకంటే తీర్మానము నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయమే అతని జీవితం ఆధారపడి ఉంటుంది. అతను బాగా బ్రతకాలన్నా, అతను నాశనం కావాలన్నా అతని యొక్క నిర్ణయమే నీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మరి నువ్వు ఎటువంటి నిర్ణయంలో జీవిస్తున్నా, మంచి నిర్ణయం తీసుకో తమ్ముడు.
మంచి ఆలోచన చేయి. ఇప్పుడే ప్రభువా నువ్వు నాకు కావాలి, ఇదిగో నా కుటుంబము, నా జీవితము ఈ విధంగా మిక్కిలి హీన దశకు వచ్చేసింది. త్రాగుడు వల్ల, అప్పుల వల్ల నా కుటుంబము హీన దశలో బ్రతుకుతున్నాం, కనుక విడిపించు ప్రభువా అని ఈ క్షణంలో నువ్వు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. ఈ సమయంలో టీం ముందు కూర్చున్న మీరందరూ కూడా మీకున్న బలహీనతలు బట్టి, మీకున్న రోగములను బట్టి, మీరు ఎక్కడైతే మీకు బలహీనతలు ఉన్నాయో, మీరు మీ యొక్క ఆ బలహీనతలు ఉన్న ప్రదేశంలో చేతులు ఉంచుకోండి. నాతోటి ప్రార్థన లేఖీభవించండి. అలాగనే మరి యేసు రక్తము అనగా మీ చేతిలో నీళ్లు ఉన్నా, మరి కొబ్బరి నూనె ఉన్నా, ఆ యొక్క టీవీ ముందు పెట్టి మరి ప్రార్థన లేఖీభవించండి. యేసు రక్తంగా మార్చబడుతుంది. మరి చాలామంది నన్ను అడుగుతున్నారండి, యేసు రక్తం మాకు కావాలని. మరి అంత లెక్కల మరి నేను ఇవ్వలేను కదా, కాబట్టి మీరు టీవీ చూస్తున్న వారు ఆ యొక్క నీళ్ళ బాటిల్ కానీ లేకుంటే కొబ్బరి నూనె కానీ అక్కడ పెట్టి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎక్కడైతే బలహీనతలు ఉన్నాయో ఆ యొక్క నూనెను కానీ ఆ నీటిని కానీ రక్తంగా యేసు రక్తమే చేయమని అక్కడ వాడుకోనండి. అందు నుంచి మీకు దేవుడు విడుదల చేస్తారని మనం చూస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థనలు ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు నాయన, ఇప్పటి వరకు నాయన ఇజ్రాయేల్ ప్రజలు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, నీకు మొర్ర పెట్టినప్పుడు తండ్రి వారి మొర విన్నదేవా. ఈ సమయంలో ప్రభా నాయన టీవీ ముందు కూర్చున్న బిడ్డలు కానీ ప్రభా నాయన ఈ సమయంలో ప్రభా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డలు కానీ ప్రభాని చేతికి అప్పజెప్తున్నాను తండ్రి. ఎవరైతే హీన దశకు వచ్చారో సాతాను వల్ల ప్రభా విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన మరి నాయన కొన్ని పేర్లను బయలుపరిచావు, దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి సమయంలో ప్రభా ఎవరైతే రోగములతోటి సాతాను శక్తులతో పీడింపబడుచున్నారో, బంధకాలతో పీడింపబడుచున్నారో తండ్రి, వారి హస్తాలు ప్రభా నాయన ఎక్కడైతే బలహీన సమయంలో ప్రభా ఆ యొక్క బలహీన స్థలంలో ఉంచుకున్నారు తండ్రి, ఇప్పుడు నీ హస్తంతో ముట్టి కంప్లీట్గా స్వస్థ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా నీటిని రక్తంగా మార్చు, కొబ్బరి నూనె ప్రభాని రక్తంగా మార్చి ప్రభా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ రక్తాన్ని ఎవరైతే వాడతారో వారికి సంపూర్ణమైన శక్తిని, ఆరోగ్యమును, బలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అయ్యా ఇదిగో దేవా, ఇప్పటి వరకు నువ్వు మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఇక్కడ నాయన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించు దేవా. ఎవరైతే టీవీ చూస్తున్నారు తండ్రి, వారి కుటుంబములను, వారి బిడ్డలను, వారి కలిగిన సమస్తాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్న తండ్రి. వారి జీవితంలో ఏ శాపగ్రస్తాలున్నా ప్రభా సాతాను శోధనలున్నా విడిపించి నీ శాంతిని, నీ సమాధానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహిస్తావని ఈ సమయానికి మిమ్మల్ని ఎందుకు దయచేస్తావని యేసు అతి పరిశుద్ధనామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. అందరికీ నీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శక్తి ఉన్నదయ్యా, రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే, రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పార